fit for boarding. This is bun. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము వచ్చేసి September 30th నా బర్త్డే ఉంది, సో దానికోసం వెకేషన్కి అని చెప్పి బయలుదేరాం. ఎక్కడికి అనుకుంటున్నారా? బ్యాంకాక్, అంటే థాయిలాండ్ అనమాట. సో ప్రజెంట్ అయితే మేము ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. సో మా ఫ్లైట్ వచ్చేసి 1:10 అనమాట, మిడ్ నైట్. మేము కొంచెం ఎర్లీగా, కొంచెం ప్రాసెస్ అది ఇది ఉంటుంది కదా, ఒక 3 ఇయర్స్ ముందు చెక్ఇన్ అవుదాం అని చెప్పి త్వరగా వచ్చేసాము. సో ప్రస్తుతానికైతే మేము లగేజ్ అసలు ఎంత పెట్టుకున్నాను ఏంటి అనేది నేను మీకు తర్వాత చూపిస్తాను. అది కూడా ప్రజెంట్ అయితే వెయిట్ చేస్తున్నాము. నాతో పాటు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి అన్నవాళ్ళు వచ్చారు. సో కాసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేసి లోపలికి వెళ్ళిపోదాం. అసలు ప్రాసెస్ ఎలా ఉంది, అసలు ఎంత బడ్జెట్ మేము ప్లాన్ చేసామని, దీనికి సంబంధించి అన్ని డీటెయిల్స్ కూడా, ఏ టు జెడ్ బ్యాంకాక్కి ఎలా వెళ్ళాలి అనే దానికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. సో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం క్లియర్గా చూడండి, మీకు వెళ్ళడానికి చాలా ఈజీ అవుతుందన్నమాట. సో స్టే ట్యూన్డ్. సో నేనైతే లోపలికి వచ్చేసాను. ఇక్కడ లెఫ్ట్లో చూసుకుంటే మనకి ఆటోమేటిక్ వెండింగ్ మెషిన్స్ ఉన్నాయన్నమాట బోర్డింగ్ పాస్ తీసుకోవడానికి. కాకపోతే నేను డైరెక్ట్గా వెళ్ళాను, ఎందుకు అంటే అక్కడ లగేజ్ కూడా ఇవ్వాలి కాబట్టి. అండ్ బోర్డింగ్ పాస్ తీసేసుకొని సెక్యూరిటీ చెక్ కూడా అయిపోయింది, మొత్తం తీసి బయట పెట్టమన్నారు. అదంతా కొంచెం ఒక 5 మినిట్స్లో అయిపోయింది. ఆ తర్వాత టైం ఉంది కదా అని చెప్పి హైదరాబాద్ డ్యూటీ ఫ్రీకి వెళ్ళాను అనమాట. ఇక్కడ మందు వచ్చేసి ఫస్ట్ క్వాలిటీ దొరుకుతుంది, అంటే మిలిటరీలో దొరుకుతుంది కదా ఆ క్వాలిటీ అనమాట. హైయెస్ట్ ప్రైస్ వచ్చేసి ఇక్కడ 4 లాక్స్ వరకు ఉందన్నమాట. అదొక్కటే కాకుండా ఇక్కడ చాక్లెట్స్ అన్నీ ఉన్నాయి, డ్రింక్స్ చాలా బాగున్నాయి అనమాట. కొన్ని తీసుకున్నాను నేను ఇక్కడ. ఆ తర్వాత ఫుడ్ తినాలి, ఆకలేస్తుంది, ఎట్లాగో మళ్ళీ ఫ్లైట్లో ఫుడ్ ఉంటుంది, కాకపోతే ఇక్కడ కూడా తిందాం అనిపించి నేను లాంజ్కి వెళ్ళాను. లాంజ్లో ఫస్ట్ అయితే ఏటీఎం ఇచ్చేసాను. సో నాది వచ్చేసి హెచ్డిఎఫ్సి డెబిట్ కార్డ్ ఇచ్చాను, దీనికి 25 రూపీస్ ఛార్జ్ చేశారు. అండ్ శ్రీరాజ్ది 2 రూపీస్ వచ్చింది యాక్సిస్ కార్డ్ది, ఎందుకో నాకు అర్థం కాలేదు. ఆయన అన్నింటిలో కొంచెం లక్కీ అనిపిస్తుంది. లాంజ్లోకి వచ్చేసి చూస్తే ఇక్కడ దహీ చాట్ మనం ఓన్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ సాలడ్స్, ఇక్కడ మెయిన్ ఏంటి అంటే కాంటినెంటల్ అండ్ ఇండియన్ ఫుడ్ కూడా అన్నీ దొరుకుతాయి. అన్ని డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, చాలా అంటే చాలా ఉన్నాయి. తినడానికి మన వల్ల కాలేదు కానీ అన్నీ కొంచెం కొంచెం టేస్ట్ చేశాను. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే ప్రతి టికెట్ మీద 2 బియర్స్ కానీ 2 IMFL కానీ ఇస్తారు. అదొక్కటే కాకుండా ఇక్కడ ఐస్ క్రీమ్స్, స్వీట్స్, A to Z అన్నీ ఉన్నాయి. ఇంకా ప్రశాంతంగా ఫ్లైట్ టైం అయ్యే వరకు అక్కడ చిల్ అయ్యి ఇంకా మమ్మల్ని పిలవంగానే లోపలికి వెళ్తున్నానమాట నేను. సో ఇలాగా టన్నెల్ నుంచి ఫ్లైట్లోకి ఎంటర్ అయిపోతున్నాను. వాళ్ళ పిలుపులు వింటే భలే అనిపించింది, సవాదీకా అని చెప్పి చెప్తూ ఉన్నారు. కాకపోతే మాకు విండో సీట్ రాలేదు, 38 BC వచ్చింది అనమాట. అది అది ఎవరు మనకి ఇస్తారేమో ట్రై చేద్దాం. సైలెంట్ కూర్చున్నాను, వచ్చేటప్పుడు ప్లగ్ ఉంటే విండో సీట్ వస్తుంది. సో నేనైతే బీసీ మాది అదని చెప్పాను కదా, ఇక్కడ ఒక మంచి అంకుల్ దొరికారు, ఆయన అంతటి ఆయనే వచ్చి కూర్చోమని చెప్పారనమాట. సో ఫైనల్గా విండో సీట్లో కూర్చున్నాను. కాకపోతే ఇది ఎప్పుడు ఓపెన్ అవుతామని చూస్తున్నాను, మొత్తం కొంచెం బయట ఫాగ్ పట్టేసింది అనమాట, అందువల్ల కనిపించట్లేదు బయట. ఇక్కడ చూసుకుంటే నార్మల్గా ఇండిగో, ఎయిరేషియా ఇవన్నీ ఉన్నాయి ఫ్లైట్స్, అవన్నీ చిన్న చిన్నగా ఉన్నాయి అనమాట. కానీ థాయ్ ఎయిర్వేస్ కానీ చాలా అంటే చాలా పెద్దగా ఉంది. అండ్ ఫ్లైట్ కూడా చాలా పెద్దది అనమాట థాయ్ ఎయిర్వేస్ది. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియో చేస్తాను. అయినా ఫ్లైట్లో మనకి ఫుడ్ ఇస్తారంట, సేమ్ ఫుడ్ ఇస్తారో తెలియదు, అది వచ్చిన తర్వాత అది కూడా చూపిస్తాను. ప్రతి సీట్కి ముందు ఇలా స్క్రీన్స్ ఉన్నాయన్నమాట. సో స్క్రీన్లో మనకి మ్యాప్ అయితే కనిపిస్తుంది, హైదరాబాద్ టు బ్యాంకాక్ 3.5 అవర్స్ జర్నీ చేయాలి ఇప్పుడు థాయ్లో. అండ్ ఇక్కడ మంచిగా ఫుడ్ పెట్టుకొని తినడానికి ప్లేస్ ఉంది, మనకి ఏది కావాలంటే అది చూసుకోవచ్చు స్క్రీన్లో. మూవీస్ నుంచి సీజన్స్ కానీ ఏమైనా పెట్టుకొని చూసుకోవచ్చు. చిన్నపిల్లలకి తగ్గవి, చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి తగ్గవి, పెద్దవాళ్ళకి కూడా ఉన్నాయన్నమాట. లైట్స్ అయితే ఆఫ్ చేశారు, ఇప్పుడు రన్వే మీద ఉంది ఫ్లైట్. సో అసలు ఫుడ్ ఏమిస్తారు అని చెప్పి నేను చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను, ఎందుకంటే థాయ్ ఎయిర్వేస్ కాబట్టి దీంట్లో థాయ్ ఫుడ్ ఉంటుంది నాకు తెలిసి. అందుకే నేను సేఫ్ సైడ్ తినగలను లేదో అని చెప్పి లాంజ్లోనే ఫుల్గా తినేసి వచ్చాను.
సో ఇన్స్ట్రక్షన్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి, బెల్ట్ పెట్టుకోండి, ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది అని చెప్పి. ఎస్ అండ్ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిపోయింది, మన థాయ్ ఫుడ్ కూడా వచ్చేసింది. వీళ్ళ దగ్గర వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు ఉంటాయి, అసలు ఏమి ఇస్తారో చూద్దాం ఒకసారి. దిస్ ఇస్ బన్ అండ్ దిస్ ఇస్ థాయ్ క్యాటరింగ్ వాటర్ బాటిల్, ఫ్రూట్ సాలడ్, స్వీట్ రైస్ అండ్ దిస్ కప్ ఈస్ ఫర్ కాఫీ ఆర్ టీ అండ్ రిఫ్రెషింగ్ టిష్యూ స్పూన్స్ అండ్ టిష్యూస్ అండ్ దిస్ ఇస్ ఫుడ్ అండ్ మెయిన్ కోర్స్ వచ్చేసి ఇది నాకు తెలిసి సాల్మన్ ఫిష్ అండ్ రైస్ ఇచ్చారు. తిన్నాను నేను మంచిగా అండ్ 3 అవర్స్ పడుకున్న తర్వాత లెగ్స్ చూస్తే ఆల్మోస్ట్ బ్యాంకాక్ వచ్చాము మేము. సో బ్యాంకాక్ రీచ్ అయిపోయాము, అందరు లగేజెస్ అయితే తీసేసుకుంటున్నారు లెగ్సి. మేము కూడా దిగడానికి రెడీ అయిపోయాము ఇంకా. అండ్ బయటకు వచ్చేసిన తర్వాత మా బ్యాగేజ్ క్లెయిమ్ వచ్చేసి బెల్ట్ నెంబర్ 7. సో బెల్ట్ నెంబర్ 7కి వెళ్ళడానికి నాకు తెలిసి 2-3 కిలోమీటర్స్ అనుకుంటా 7 బెల్ట్స్ దాటుకుంటూ వెళ్ళాము మేము. అండ్ ఇక్కడ చూస్తే అందరు ఇండియన్సే మోస్ట్లీ, అండ్ వీళ్ళు వచ్చేసి ఇక్కడ ఫారిన్ నుంచి వచ్చిన వాళ్ళు అనమాట. అక్కడ చాలా టైప్స్ ఆఫ్ బ్రీడ్స్ అనమాట అందరూ ఉన్నారు. ఇక్కడ కూడా డ్యూటీ ఫ్రీ ఉంది, అండ్ ఈ డ్యూటీ ఫ్రీలో నేను ఇప్పుడేం తిరగలేదు కానీ ఫస్ట్ అయితే బ్యాగేజ్ క్లెయిమ్కి వెళ్ళిపోయి అండ్ ఏ వీసా ఆన్ అరైవల్ ఇవన్నీ చేసుకున్నామన్నమాట. నేను చెప్పాను కదా దీనికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ ముందు వీడియోలో, ఎంత ఖర్చు అయింది ఏంటి అనేది. అండ్ వీసా ఆన్ అరైవల్ మాకు చూపించనీలేదు, అన్నీ కూడా షూట్ చేయనీలేదు. వీసా ఆన్ అరైవల్ అయిపోయిన తర్వాత మేము అక్కడ సిమ్ కూడా తీసుకొని అప్పుడు బెల్ట్ దగ్గరికి వచ్చాము. సో బెల్ట్ నెంబర్ 7 దగ్గరికి వచ్చి వెయిట్ చేసేటప్పుడు మాకు తెలిసింది ఏంటి అంటే నేను నా ఫోన్ని ఫ్లైట్లోనే మర్చిపోయాను, ఇంకేం చేయాలో అర్థం కాక అక్కడ హెల్ప్ సెంటర్కి వెళ్ళామన్నమాట ఎయిర్పోర్ట్లో. అక్కడికి వెళ్తే వాళ్ళు 1 అవర్ పడుతుంది అని చెప్పారు. సో అక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేస్తే వాళ్ళు డైరెక్ట్ ఫ్లైట్ వాళ్ళకి కాల్ చేసి చెప్పారు. చెప్తే ఒక 1 అవర్లో వాళ్ళు మా ఫోన్ మాకు తీసుకొచ్చి ఇచ్చారనమాట, లేకపోతే ఫోన్ పోగొట్టుకునేదాన్ని. అండ్ సిమ్ చూసారు కదా, సిమ్ AIS 5G తీసుకున్నాను. AIS చాలా బాగుంటుందని చెప్పారు కాబట్టి అది తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ బయటకు వెళ్ళి ఇక్కడ నుంచి పటాయా ఎలా వెళ్ళాలో చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఇక్కడ డైరెక్ట్గా వెళ్ళాలి అనుకుంటే క్యాబ్స్ కూడా ఉన్నాయి కానీ చాలా ఎక్కువ చెప్తున్నారు వీళ్ళు. ఇదంతా ఎందుకు అని చెప్పి మనకి డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ నుంచి పటాయాకి బస్సెస్ ఉంటాయన్నమాట. లోపలే ఎయిర్పోర్ట్ లోపలే ఇట్లా ఒక బూత్లా ఉంది, అక్కడికి వెళ్ళి పటాయాకి మనం టికెట్ తీసుకుంటే బస్సు ఈ టైంకి వస్తుందని చెప్తారు. అప్పటి వరకు అక్కడ వెయిట్ చేసి ఇంకా డైరెక్ట్ బస్ ఎక్కితే పటాయా వెళ్ళిపోతాం. ఫస్ట్ అయితే పటాయా వెళ్దామని డిసైడ్ అయిపోయి ముందే బుక్ చేసుకున్నాము. అండ్ ఈ లోపల నాకు ఫుల్ ఆకలిస్తుంది దీని తర్వాత కూడా. అండ్ ఇక్కడ ఏముంటాయో అని చెప్పి ఇక్కడ ఏదో ఒక ఫుడ్ ఇది ఉంటే లోపలికి వెళ్ళి చూస్తే అంతా డిఫరెంట్ థాయ్ ఫుడ్, కానీ నాకు ఆకలిస్తుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు. అన్నీ చూసిన తర్వాత అక్కడ నాకు ఒక్కటే కనిపించింది, నార్మల్ వైట్ రైస్ అండ్ ఆమ్లెట్. అదే కొంచెం బాగుంటుందేమో, మిగతావన్నీ నాకు తినే అంత అనిపించలేదు, భయమేసింది తినాలంటే. అండ్ థాయ్ ఫుడ్ ఎలా ఉంటుందో ట్రై చేద్దామని చెప్పి వైట్ రైస్ అండ్ ఆమ్లెటే కదా బాగానే ఉంటుందిలే అని చెప్పి తీసుకున్నాను. మొత్తానికైతే 40 బాట్, చాలా బాగుంది, తినేయొచ్చు. నేనైతే తిన్నాను, మంచిగా అనిపించింది టేస్ట్, ఓకే ఓకే. అండ్ ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ సాసేజెస్ ఉన్నాయి, పోర్క్ సాసేజెస్ అని, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ఉందని చెప్పొచ్చు. ఇది అయిపోయిన తర్వాత ఇంకా నాకు బస్ టైం అయిపోయింది, బస్ వస్తుంది అని చెప్పి వెళ్ళిపోయాము. అండ్ లగేజ్ అయితే ఇలా తీసుకొని మన నెంబర్కి వాళ్ళు పెట్టేసుకొని ట్యాగ్ ఇచ్చేస్తారనమాట. మంచిగా ఇక్కడ నుంచి ఒక 1.5 అవర్ జర్నీ పటాయాకి. సో హ్యాపీగా లగేజ్ ఇచ్చేసి బస్ ఎక్కేసి కూర్చున్నాము. అండ్ వెళ్తుంటే నిజంగా అసలు సిటీ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. అసలు బిల్డింగ్స్ అండ్ ఎంత బాగున్నాయో. ఈయనైతే అక్కడ థాయిలాండ్ రాజుగారు, బ్యాంకాక్ బ్యాంక్ అంట. అండ్ గ్రీనరీ అయితే అద్భుతం అంటే అద్భుతంగా ఉంది, సీనరీస్ చాలా బాగున్నాయి. ఒక పక్కన నాకేమో ఫుల్ నిద్ర వస్తుంది కానీ సీనరీస్ చూస్తుంటే నిద్రపోబుద్ధి కావట్లేదు. అయినా కానీ అలాగే చూసుకుంటూ కాసేపు నిద్రపోతూ అలా వెళ్ళిపోయాం అనమాట. ఆల్మోస్ట్ పటాయా రీచ్ అయిపోయాము. అక్కడికి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ ఇంకా హోటల్కి వెళ్ళిపోయాం అనమాట.